20000 నుంచి 25000 వసూలు చేస్తున్నారు సార్. ఎంత సైజ్ లారీ ఇది? అది వచ్చేసి 1 టన్ అన్నారు సార్. 1 టన్ మీకు ఏమ అనిపిస్తుంది? అది చాలా ఎక్కువ సార్. ఇంతకు ముందు మనకి 3000 4000 అలా వచ్చేది దొరికేది. మన కృష్ణా గోదావరి 1 టన్ లో అంటే 1 టన్ ఏనా ఇంకా పెద్ద అంతే సార్ అంతే అదే. 1 టన్ లారీకి ఇప్పుడు ఇదివరకు 3000 నుంచి 20000 నుంచి 5000 వస్తుంది. వసూలు చేస్తున్నారు సార్. అలాగే ఐరన్ కూడా 90000 నుంచి 1 లక్ష రూపాయలు చేశారు సార్. ఐరన్ టన్ అది కూడా చాలా ఇప్పుడు అంత రేట్లు పెరిగిపోవడం వల్ల మనకి ఈ భవన నిర్మాణం చేసేవాళ్ళు కానీ ఓనర్స్ కానీ ఎవరు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. ఆగిపోయింది ఆగిపోయింది సార్. ఆగిపోవడం వల్ల ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి. అలాగే సంవత్సరం కాలం పాటు ఆగిపోయింది సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే సంవత్సర కాలం పాటు అప్పుడు మనం వైజాగ్ అంతా చేసాం. ఆ సమస్య ఇంకా జట్లమైంది కానీ స్టార్ట్ అవ్వాలి. తర్వాత కృష్ణా మన గోదావరి జిల్లాలో మనకి దొరికే ఇసుక కూడా మనకి ఇతర రాష్ట్రాలకి తరలించుకోవడానికి మనకు మాత్రం అధిక రేట్లుగా పెంచుతున్నారు సార్. అక్కడ ఏమో వెళ్ళిపోతుంది కర్ణాటక వెళ్ళిపోతున్నారు సార్. మనకు మాత్రం సిమెంట్లు కూడా వచ్చేసి 400 ఏమి చేయలేదు సార్. లేబర్ కార్డులు ఉంటాయి కార్డులు కూడా ఇవ్వట్లేదు. తీసేసుకున్నారు తీసుకుంటున్నారు కానీ ఈ డబ్బు అంతా అలాగే అన్స్పెంట్గా ఉంది తప్ప వీళ్ళు స్కీమ్లు ఆపేశారు. ఆ నవరత్నాలు అంట మొత్తం ఆపేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా టైల్స్ పని కానించి మన సెంట్రింగ్ మేస్త్రి కానించి చాలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు సార్. తీసుకెళ్ళాం సార్. అధికారులు తీసుకెళ్ళినా కూడా దాన్ని తగ్గించమన్నా కూడా అప్పుడేమో ఆన్లైన్లో అని చెప్పేసి ఇసుక కూడా ఆన్లైన్ల ద్వారా పంపించేశారు. అది కూడా లేదు సార్. మాట్లాడుతుంది మీ పేరు ఏంటన్నారు? కె శ్రీనివాస్ సార్. విజయవాడ జగ్గపేట సార్. ఇటీవల అంటారు వేదాది 10 కిలోమీటర్లు ఉంది సార్ జగ్గపేటకి. అయితే గత ప్రభుత్వంలో చిన్న ప్రాజెక్ట్ అనేది నిర్మించారు అది ఆఫ్ చేశారు సార్. అలా ఆఫ్ చేయడం వల్ల మళ్ళీ గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించాలంటే మళ్ళీ గత ప్రభుత్వం వారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని అలాగే వదిలేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి పేరు వస్తుంది ఇలా ఆపేస్తారా? గవర్నమెంట్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ప్రాజెక్ట్ మీద ప్రారంభిస్తే జగ్గపేట మందం కింద ఉన్న ఈ గ్రామాలన్నీ 15,000 నుంచి 10,000 వరకు మంచిగా పంట పొలాలు పండి రైతులు మంచుకుంటారండి. మీకు చిలుకలూరుపేట నేషనల్ హైవే 15 కిలోమీటర్ ఉంది సార్ సిటీ. దాని సిగ్నల్స్ లేనప్పటి వల్ల మేజర్గా యాక్సిడెంట్ రిస్క్ ఎక్కువ అవుతుంది. మనం మేజర్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ పెద్దవిక డాక్టర్ గారు ఉంటారు సార్. గవర్నమెంట్ జస్ట్ ట్రీట్మెంట్ చేసి ఏదో కాటన్ చుట్టి మళ్ళీ వింటర్ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు. ఈ లోపల కొన్ని సీరియస్ కావడం కొంచెం ట్రామా సెంటర్ మినిస్టర్ గారు కూడా మనకి ట్రామా సెంటర్ అలాగే పోతుంది. ఇంకోటి ఏంటంటే సార్ అక్కడ ఎక్కువ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ వాళ్ళు వచ్చి స్పిన్నింగ్ మిల్స్లో చేస్తారు సార్. కాటన్ హబ్ అది దాదాపుగా 70 వరకు కాటన్ మిల్స్ ఉన్నాయి. 30 వరకు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి సార్. ఆయిల్ మిల్స్ కూడా ఉన్నాయి. వాటిలో వర్క్ చేసేదంతా బయట నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆధార్ కార్డు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్. ఆధార్ కార్డు లేకపోవడం వల్ల పాపం వాళ్ళకి ఏమవుతుంది పరిస్థితి? ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల డైరెక్ట్గా ఎక్కడికి తీసుకెళ్ళినా గుంటూరుకో ఇంకో చోటుకో రాస్తున్నారు. అటు ఇటు ట్రావెల్ చేసేలోపు వాళ్ళు ప్రాణాలు పోతున్నారు. అవి రికార్డ్ అవుతున్నాయో లేదో కూడా తెలియదు సార్. మేము దాని మీద ఆర్టీ యాక్ట్ కూడా అప్లై చేశారు. ఎంతమంది ఉన్నారు సార్? అలా చాలామంది ఉన్నారు. ఎంతమంది అది ఇప్పటి వరకు దాదాపుగా 100 మంది పైన అలానే అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఎంతమంది పనిచేస్తారు బీహార్? దాదాపుగా 50-60 వేల మంది ఉన్నారు సార్. కన్స్టెన్సీలు బయట నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి వచ్చి వర్క్ ఎక్కడ పనిచేస్తారు? స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, ఆయిల్ మిల్స్ సార్. స్పిన్నింగ్ స్పిన్నింగ్ జిన్నింగ్ జిన్నింగ్ అంటే ఏం చేస్తారు? కాటన్ కాటన్ జిన్నింగ్ అంటే ఓకే సార్. థ్రెడ్ తీయటం బేల్స్ బేల్స్ సార్ బేల్స్ బేసిక్ వాటిలో చేస్తారు సార్. వాటి వల్ల ఏంటంటే సార్ వీక్లీ ఉంది సార్. ఒకటి ఇద్దరు ప్రాణాలు కోల్పోతాం సార్. చిలుకలూరుపేట న్యూ మెయిన్ రహదారి కదా. నెప్పులూరు గ్రామంలో కంగిపడమన్నా పనిని చేయవర్గన్నా
కుట్లూరు గ్రామంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 15 సంవత్సరాలు అయింది ఇచ్చి కూడా. ఇంతవరకు ఆ డ్రైనేజ్ వెళ్ళేది, ఇంతలో వర్షం వచ్చి వాన పడిన వాటర్ ఇంట్లోకి వెళ్ళిపోయి బకెట్లు తోడుకుని బయట పోసుకునే స్థలం. ఎదురు పొలాలు ఉంటాయి కదా, పొలాల్లో తోడుకుని ఉరిని మొత్తం బయట పోసుకుంటారు. అలాగే కంగపండు నుండి గన్నవరం వెళ్ళారు రోడ్డు మార్గంలో వంతెన ఉంది సార్. అలా మేము రోడ్డు మార్గం ర్యాలీ చేసి వాళ్ళకి ఎంఈఓ గారికి ఇచ్చినా కానీ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు సార్. కాలం వర్షాలు వచ్చినప్పుడు కాలం నిండిపోద్ది, వంతెన మునిగిపోద్ది, రాకపోకలేదు. మీ ట్రాన్స్పోర్ట్ అండి, చౌడ్ కిస్టల్ ఇంట్లో పార్కింగ్ కూడా లేదండి. వచ్చిన పాడి పంటలంటే మండు టెండలా, కరువుల్లో కాలేటి కడుపు మంటలా, దున్నే నేలి ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా, ఎన్నో కష్టాలను చితీరా పంటే రాక గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే, సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన. అడుగుల నడికి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కార్చిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం, అయినా నిను వీడదా నిను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. నేసి చేతికి బొబ్బలొచ్చినా బట్ట కిల్ద నేత పొ